కుదరడం అని చెప్పండి. ఏమని ఉంటే మీరు అనేది ఏంటి, నా సహచరుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 40 సంవత్సరాలు నాకు సహచరుడు ఉండి పార్టీ బలోపేతం కొరకు పనిచేస్తే మొన్న సారీ మీకు మీ మీడియాలో ఉంటే తీసి పాతే తీస్తే ఇప్పుడే మా మిత్రులతో సిద్ధార్థతో చెప్తుంటా అక్కడ. నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే సంజయ్ గారిని పార్టీలో చేసుకుందని చెప్పి వచ్చినప్పుడు అయిపోతే తెగించా. శ్రీధర్ బాబు గారు నన్ను కన్సల్ట్ చేస్తానికి వచ్చి పాపం ఈ నిన్నటి మృతుడు ఏది ఎత్తుందో శ్రీధర్ గారు కాళ్ళు పట్టుకొని ఈడ్చిండు, కాళ్ళు పట్టుకొని ఈడ్చిండు అని నిన్నటి మీ దాన్ని చూపించి చూసిన అని చెప్పింది సంబడి టోల్డ్ విత్ మీ మీడియాలో ఉంది అని చెప్పాను, క్లిప్పింగ్స్ ఉన్నాయని చెప్పాను. అటువంటి చచ్చినా కానీ నువ్వు ఎందుకు రోడ్ ఎక్కినావు అంటే నేను ఏం జవాబు చెప్పాలి? నా ఆవేదన వారి నోటికి చేరుంటుంది అనుకుంటున్నాను. వారు ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ ఏమవుతుందో తప్పక తెలుసుంటుంది. నా ఆవేదన లెటర్ వారు కూడా పెట్టి నేను ఆ లెటర్ వారు కూడా పెట్టి అవసరం వస్తే కలిస్తే ఎందుకలో నేను ఈజ్ అవర్ లీడర్ డెఫినెట్లీ నేను సీఎం గారిని కలవకూడదని కాదు కదా, సందర్భాన్ని బట్టి సీఎం గారిని కలుస్తా, పీసీ ప్రెండ్ని కలుస్తా, అధిష్టానాన్ని కలుస్తా. ఎవరి వ్యక్తిగతం ఏది? ఇప్పుడు నా ఆవేదన వ్యక్తిగతం, నా ఆవేదన వ్యక్తిగతం మైట్ బి మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన వారి వ్యక్తిగతం అని చెప్పాను. అధ్యక్షులు భావిస్తున్నట్టు నేనే జవాబు చెప్తాను దానికి. అది కూడా చెప్తుంది కదా, ఆవేదన నేనే మాట్లాడతా, ఆవేదన మాట్లాడుకుని ఏం మాట్లాడతా నేను, ఆవేదన మాట్లాడుకుని ఏం చేయాలంటూ నేను మా లక్ష్మణ్ కుమార్ గారు ఏది ఇచ్చిందో ఏమే మన పార్టీ ఉన్నట్టా లేనట్ట ఉండమంట అప్పమంటామని చెప్పాను. ఇట్లా నేను డీసీసీ ప్రెసిడెంట్ గారు మనం కన్సోల్ చేయడానికి జస్ట్ పార్టిసిపేట్ ఇన్ దట్ ఈ అధ్యక్షుడు ఆ మాత్రం రియాక్షన్ కమ్మంట వాళ్ళు కూడా వద్దంటారా, ఇంత ఘోరం జరుగుతుంటే ఏం చేయమంటారు? పార్టీ పట్ల గౌరవం లేని ఇక్కడ దాకా వచ్చినానే నేను, ఉన్నది ఇప్పటికీ పార్టీ పట్ల గౌరవం ఉన్నది, పార్టీ పట్ల గౌరవం నా లేఖలు ఒక్క పాయింట్ తప్పు చేయబోయా మీరు తీయండి. మీరు యువర్ ఆల్ వెల్ నేను అడిగేట ఇది మీరు నాకడ తెలియగలను జర్నలిస్ట్ ఆర్ మోర్ ఇంటెలిజెన్స్ మీరు నేను ఇదే పని చేసిన మీరు తీస్తారు ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఎదికి ఎదికి తీస్తారు. అది నేను ఇంగ్లీష్ కూడా చేయించిన ఇప్పుడు ఇంగ్లీష్లో వాళ్ళ మేడం పంపాలి కదా అక్కడికి ట్రాన్స్లేషన్ కూడా చేసిన, కానీ నా పాత అర్థం చేసుకుని దయచేసి ఒక సహచరుడికి ఏదైతే మీరు కూడా నన్ను ఏదైతుందో యూ మట్ బీన్ యువర్ ప్రొఫెషన్ జర్నలిజం ఐ మీన్ పబ్లిక్ లైఫ్ ఫర్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలకి ఉన్న ప్రజా జీవితంలో నాకు ఈ విధమైన అవమానాలు జరుగుతుంటే దయచేసి మీరని చెప్పండి అంటూ నేను వాడ్చేయలేడు వాట్ షెల్ ఐ డూ, ఉన్న పార్టీ వదిలిపెట్టి పోవడానికి నా మానసం నేను ఒప్పు ఆలోచించలేకపోతున్నా. ఈ అవమానాలు భరిస్తూ కొనసాగాలి. నా ఆవేదన పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగానే పోతుంది తప్ప నేను పార్టీ ఆలోచన విధానానికి నేను భిన్నంగా కూడా భావిస్తలేని చెప్పంటున్నా నేను. సార్ ఎవరిని ఏమని నాకు జరిగిన పరిణామం ఇవాళ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏ విధంగా మనోవేదన అనుభవిస్తున్నారు, దాని పరిణామాలు ఏ విధంగా ఉన్నవి, దాని పరిణామాలు ఏ విధంగా ఉన్నవి, మేము ఏ విధంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నాము, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయా, నిద్రలేని రాత్రులు గడుపుతామని చెప్పంటున్నా. అధిష్టానం ఆలోచిస్తుంది, అధిష్టానం ఆలోచిస్తుంది. నేను నా సలహా చెప్పిన కదా, లెట్ దెమ్ నాట్ ఇంటర్వీన్ ఇన్ ది పార్టీ అఫేర్స్ అండ్ గవర్నమెంట్. వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే అభివృద్ధి మాకు ఇరువులు మంజూరు కావాలి, ఈ ప్రాజెక్టు మంజూరు కావాలి చేసుకుని తప్పేం లేదే. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే ఉందో మా ప్రాంతంలో ఒక ఫస్ట్ టైం విన్ హెస్ విజిటెడ్ కరీంనగర్, మొత్తం చర్చలంతా అయిపోయిన తర్వాత నేనే ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో
నాకు ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అవసరం ఉండే 70 కోట్లతో ఎస్టిమేట్స్ అన్ని రూపొందించుకుని పోయినా నేను.